విద్యావంతులు రాజకీయ చైతన్యం కలిగిన ఊరు మన సారంగాపురం ఊరు. అన్ని తీర్లా ఒకటి కాదు రెండు కాదు. మరి అటువంటి మండల కేంద్రంలో ఇవాళ ప్రచారంకి వచ్చినప్పుడు మీరు ఇంతమంది ప్రజలు ఇలా స్వాగతించారు, గ్రామం చిన్నదైనా కానీ మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎలక్షన్లో ప్రచారం నాకు పాత ఎలక్షన్ల కంటే బాగా ఫరక్. గతంలో ఎంతోమంది కష్టపడి పనిచేసారు, కానీ అప్పటికిప్పటికీ వాళ్లకు ఒకరికొకరు తోడనట్టు ఎంతోమంది నాయకులు అంతకుముందు తటస్థులుగా ఏ రాజకీయ పార్టీలు లేని వాళ్ళు లేదా ఇతర రాజకీయ పార్టీలలో ఉండి ఆ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి, తెలంగాణకు న్యాయం జరగాలంటే ఈ టీఆర్ఎస్ పార్టీ తోటే అవుతుందని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరి
ఇలా పార్టీని బలోపేతం చేసినందుకు, అదేవిధంగా వాళ్ళని ఆహ్వానించి కలిసి పనిచేస్తున్న సీనియర్ నాయకులకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. ఎందుకంటే అందరం కలిసి పనిచేస్తేనే బలంగా ఉంటుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం, మహిళల కోసం, నిజంగా చెప్పాలంటే ప్రతి తెలంగాణ బిడ్డ కోసం మన ముఖ్యమంత్రి గారు పరితపించండి. మరి వేరే పార్టీలు చెప్తాయి 70 ఏళ్ళకెళ్ళి ఉన్నాయి, అందులో 50 ఏళ్ళు కాంగ్రెస్, 20 ఏళ్ళు తెలుగుదేశం పాలించింది. వాళ్ళు ఎన్నడూ పోగొట్టలేదు, కానీ 4 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ వచ్చి మొత్తం మనది ఉల్టా పుల్టా చేయకపోయా, ఉన్న సమస్యలన్నీ తీర్చకపోయా అన్నట్టు నిందాప నిందలు. మరి ఊహే నిందలేస్తూ ఉంటే 4 సంవత్సరాలు 3 నెలల తర్వాత కేసీఆర్ గారు కనిపించింది. ఇంకో 8 నెలల టైం ఉంది, కానీ అసలు అటో ఇటు నింపుతారట రోల వాళ్ళు. మొన్న నేను పత్రికలో చదివిన 100 తట్టల మట్టి తీయని వాళ్ళు 100 కోట్లు పెట్టి దాన్ని ఏదో లిఫ్ట్ తెస్తారట ఎక్కడికి ముసలి వాళ్ళు. అలానే నీళ్ళు గోదావరిలో, ఇప్పుడు ఎండాకాలం నీళ్ళు ఎండిపోతే కమ్మనూరు మంగళ రైతులు వచ్చారు కొలవాళ్ళు, సార్ శివరాత్రి పేరు మీద కొద్దిగా నీళ్ళు ఎండిపోయి ధరంపూర్కి ఎడిపితే మేము బాధించుకుంటాం, ఓ 2 తల్లు వాడితే పొలాలు తప్పుతాయంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నీళ్ళు ఇడిపించినాం. ఆడికి లిఫ్ట్ పెడతారట, అది కాదు కావాల్సింది. రోళ్లవాగు ప్రాజెక్టు పెద్దగా చేస్తుందికి ఇవాళ 63 కోట్లు ఇచ్చినాం, అది పనులు నడుతున్నాయి. మీరు పోయి చూడవచ్చు గిన్నె ఉన్నది, పనులు నడుతున్నాయి. మరి అది నిండాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు కావాలి, ఆడికెళ్ళి ఎక్కువ నీళ్లు రావాలి. ఆ నీళ్ళు వచ్చి మన కిణాలు పొట్టి రేసిపల్లికి వెళ్ళి సరగాపురం పక్కకెళ్ళి పోయి అందులో పడాలి, అది 4 గంటలు కావాలి. అప్పుడు బీర్పూర్ మండలం కొలు చివరి గ్రామం చెర్లపల్లి కమ్మనూరు రంగసారు నీళ్లు పోవాలి. ఆడికెళ్ళి లిఫ్ట్లు పెట్టుకొని మన చింతల చెరువు, ఇప్పల చెరువు, బట్టపల్లి పోతారం చెరువులన్నీ మనం నింపుకోవాలి. అది మన పథకం. మన మోదీకి అది చేస్తాం అంటే ఒక దిక్కేమో ఉత్తమ మాటలు చెప్తారు, 100 కోట్లు పెడతాం. మనమేమో ఇప్పుడు 63 కోట్లు పెట్టినాం. అక్కడ పోతారం గ్రామ ప్రజలు అలా కొన్ని భూములు మునిగినాయి, 7.5 లక్షల చొప్పున ధర కట్టించినాం. కొంతమంది ఖర్చునాయి, ఏదో కొద్ది మిగిలినాయి. ఆడపోయి రెచ్చగొడతారు, అరే భయ్ ఎకరానికి 10 లక్షలు ఉంది, నువ్వు 30 లక్షలు ఇవ్వాలి, మా ప్రభుత్వం అయితే 30 లక్షలు వీళ్ళేనంటే మేము 3 లక్షలు ఇచ్చిన మొగలు లేదు 30 లక్షలు ఇస్తారట. అంటే ఏంది, అలా రెచ్చగొట్టి ఆ పని ఆపాలి. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన ఏంటంటే ఆ పని ఆపాలి, అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆపాలి. ఎవరితోటి పొత్తు పెట్టుకున్నారా శాతగాక? తెలుగుదేశం వాళ్ళతోటి. చంద్రబాబు నాయుడు ఏమో కాళేశ్వరం అంతా అంటాడు, మన కరెంటు ప్రాజెక్టు సీలేరు కుంచుకుంటాడు, గాయనతోటి పొత్తు పెట్టుకుంటారు, వీళ్ళేమో కేసులు వేయిస్తారు. మరి మన ప్రాంతం ఇంకా మంచిగా ఉండాలంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే మన ముఖ్యమంత్రి కావాలి. చెప్పుని మీరే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే ముఖ్యమంత్రి కావాలనా, 24 గంటలు కరెంటే ఇచ్చే ముఖ్యమంత్రి కావాలనా, ఎకరానికి రేపటికెళ్ళి 10,000 ఇవ్వబోయే ముఖ్యమంత్రి కావాలనా, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వాళ్ళు కావాలనా, కేసీఆర్ కిట్ ఇచ్చిన వాళ్ళు కావాలనా, ఇవన్నీ ఎన్నడూ చేయని వాళ్ళు కావాలనా, మీరే ఆలోచించుకోవాలని చెప్పి చెప్తున్నా. ఎవరు కావాలి చెప్పురామా? కేసీఆర్ కావాలి. కేసీఆర్ కావాలంటే వాళ్ళందరూ కారు గుర్తుకెత్తాట వాళ్ళందరూ చేయాలి, పిరికిరి బిగించి కారు గుర్తుకే, కారు గుర్తుకే. మరి ఈ రకంగా ఇవి చేస్తా పోతుంటే ఇక పెద్ద మనుషులు నాకు గాబున్నది. ఎంత వస్తుంది బాబా పింఛన్? 1,000 రూపాయలు ఆడకానికి సరే సాగుతున్నాయా? సాగుతున్నాయి. అయినా మన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు వీళ్ళు మా అంటే ఇంత బజ్జీలో బిస్కెట్లు కొనిచ్చేస్తాం అంత మిగిలినాయి, మనవాళ్ళు మనవరాళ్ళకి బట్టలు పెట్టేటట్టు కావాలి, అలా పింఛన్ 2,000 పదహారు చేస్తా అంటుండు వీడికి. మరి అట్లనే 65 ఏళ్ళలోకి ఉన్నదా ఈ 50 ఏటికలు తెల్లబడగానే బీపీలు రావట్టే, షుగర్ కావట్టే, మోకాల నొప్పులు రావట్టే ఉన్నాయి, మరి పింఛన్ వస్తలేదా? తను ఏం చేసిండు సారు? ఇచ్చిండా? ఇంకా నీకంటే చిన్న వాళ్ళు కూడా వస్తాయి. 65 ఏళ్ళ కంటే తక్కువ వాళ్ళు కూడా 57 ఏళ్ళు నిండితే చాలు. మన సర్కార్ పల్లె సారు వజీఫా అయితే ఎట్లా వస్తుందో అట్లా 57 ఏళ్ళు నిండితే చాలు 2016 పింఛన్ వస్తుందని చెప్పి అందరు తెలియదు. మరి అట్లనే విడిలో పింఛన్ ఇస్తామంటే వాళ్ళు నమ్మలే, వాళ్ళు నమ్మిరా నమ్మలే. ఆ సకుటుంబ సర్వే కథ ఏం చేశారు? 2 పనులు చేస్తారు ఆయన మనలో, అయ్యో ఒకటి చేత బతుకుతామైంది ఆ బీడీలు లేకనే ఒకపోటకే. నువ్వే పని చేస్తావా అంటే కూలి అండి. ఆ రాష్ట్రోడు సగసాయం రాసి వ్యవసాయం కూలేను, వ్యవసాయం కూలైన వరకు ఈ పింఛన్ ఎత్తలేదు, బాధపడబట్టి రద్దీ పడకొని ఖచ్చితంగా ఎలక్షన్ అయినాక వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అట్లనే ఇంట్లోది
1400 ఇండ్లు ఇచ్చాడు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారికి, అలా 400 శాంక్షన్ చేసాడు, 1000 పక్కకు పెట్టాడు. ఇక ఈ పోతారం కడిగితే రోజులు వదిలేడ, ఇక మీకే ఎరక. వచ్చేసరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారంటే, ఎవరికైనా ఇక్కడ జాగ ఉండదు అనుకో, ఇల్లు లేదు, బీసీలకు బీద వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళకు 5 లక్షలు, దళితులు అయితే 6 లక్షల రూపాయలు పెంచిన ఇస్తాను. మరి అలా మీరు చూసారు ఇండ్లకు 1 లక్షల రూపాయలు. అట్లనే ఇప్పుడు యాదవ్లో గొర్రెలు వచ్చినాయి, మనం చూసారు కదా, షెడ్లు కట్టుకున్నారు, సంతోషంగా ఉన్నారు. మరి ఇలా రేపు దళిత సోదరులు ఉన్నారు, మన దగ్గర లంబడోళ్ళు గోండోళ్ళు నాయకపోలు ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు కూడా చేయాలి. ఎట్లయితే యాదవులకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు స్కీమ్ తెచ్చిండ్రో, అట్లనే దళిత గిరిజనుల కోసం కూడా బ్యాంకుల పొట్టి తిరగకుండా, బ్యాంకుల పొట్టి తిరుగుతాడు చేయడు పని. ఎట్టయితే వాళ్ళు ఇచ్చారో అట్లా 1 లక్ష నుంచి కాదు 2 లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సంకల్పించింది అని చెప్పి మా యువత అందరు కూడా చెప్తా ఉన్నాయి. ఇవాళ మరి ఈ రకంగా మన ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తాను. సర్కారు బలాలు అందరి పిల్లలు ఉదరు గరీబ్గాలు, దొడ్డు బియ్యం పెడదరు, ఇవాళ సన్న బియ్యం పెడుతున్నాం, ఇంటింటికి నల్ల నీళ్ళు తెస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు, జగిత్యాల జిల్లా అయింది, మునిపే జరిగిన పెద్ద పని ఉంటే కన్నారం దానికి పోవడం, ఇవాళ జగిత్యాల అవుతుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఖచ్చితంగా జగిత్యాలకు కూడా ఒక మంచి సర్కార్ దవాఖాన, ఇంకా పెద్దది, తల్లి పిల్లలకు ఎట్లాగా అవుతుంది, ఇంకా కిడ్నీలకు గుండెకు ఏమైనా మెదడు రోగం వస్తే కూడా అయ్యేది, దవాఖాన కోసం కూడా ఒప్పిస్తా అని చెప్పి కూడా మీ అందరు తెలియదు. అట్లనే చదువుకున్న పిల్లలు ఉన్నారు, చదువుకున్నారు, నౌకలు రాలే. ఇప్పటికే అంతకుముందు ఎన్ని నౌకలు ఇచ్చారో అంతగా టెక్నిచ్చినాం, అయినా సాధలేము. మరి పిల్లగాళ్ళు ఇంకా చదువుకోవాలి, లేకపోతే ఉద్యోగం ప్రయత్నం చేసుకోవాలని చెప్పి చదువుకున్న పిల్లగాళ్ళ కోసం నెలకు 3000 రూపాయల నిరుద్యోగ వృద్ధి ఈ ప్రభుత్వం ఇస్తాను. మరి ఆలోచించుకుని ఈ ప్రాజెక్టులు ఆపే ప్రభుత్వం కావాలన్నా, ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వం కావాలన్నా మీరే నిర్ణయించుకోవాలి. మునుపు ఏమవుతుండే, రోజు 3 గంటలు పొద్దున్నాక తెల్లందాక మీ భర్తలు పోతే ఎప్పుడొస్తారో తెలియదు, కరెంటు శాఖ వస్తుందో పాము కుడుతుందో కింద పడుతుందో తెలియదు, అటువంటి పరిస్థితి అన్నాడు. ఇవాళ మంచిగా పొద్దుగా లేచి పనపుల్లు వేసుకొని కరెంటు వచ్చి మళ్ళీ టిఫిన్ వరకు అత్తుండి వేరే పని కూడా చేసుకుంటున్నారు. మరి అట్లాంటి పరిస్థితి ఇవాళ ఉంది. అందుకోసం మీరు అందరు ఆలోచించుకొని, మరి ఇక నేను మీరు అందరు చూస్తున్నారు, నా ఆకారం ఈకారం రోజు పోయినట్టే పోతుంది వస్తుంది. ఎందుకు పోతున్నా, నన్ను తప్పిపోతున్నా, నేను మన పనులు ప్రజల కోసం ప్రభుత్వం తరఫున ఉండే వాటికి మన అన్నవాళ్ళు వెళ్తారు, ఇక్కడ చెరువు తవ్వుతున్నారు జర పనాటీట అవుతుంది పోదాంప, లేకపోతే ఇక్కడ బుగ్గది ఏదో ప్రాబ్లం ఉందట ఒకసారి రోలబాగ్ ఎక్కినాం, ఎర్ర చెరువు పోదాం పోయినాం, ఇక్కడ సారంగాపురంలో పంట నష్టం అయింది రాని అన్నారు పంట తిరిగి వచ్చినాం, మామిడి తోటలు దెబ్బలు తిన్నాయన్నారు పోయి వచ్చినాం, కాలువల నీళ్ళు వస్తలేవు వచ్చినాం, ఇవాళ ప్రతి దాంట్లో వచ్చినాం, ఇవాళ సర్కారు బడులు ఉంటాయి అక్కడ ఏమైనా సమస్యలనే వచ్చినాం, ఎంపీ గారు వచ్చినాం, మంత్రులతో వచ్చినాం, అన్ని విధాలు ఇవాళ ఇక్కడ రైతు బంధు కార్యక్రమం అన్నింటిలో మరి నేను మీ అంటున్నా, మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మనం ఎప్పుడు కూడా ఓటు చెప్పుడు ఓటు చేసి ఉండదు. ఇప్పుడు ఇవాళ ఉన్నాం, ఇంకా కొద్ది మందికి పైసలు రాలే కానీ సగం మంది మీద వచ్చేసాయి పైసలు, సగం మంది మీద వచ్చేసాయి. ఇక కొందరు ఉంటారు కాంగ్రెస్ నాయకులు, వాళ్ళకేం పని లేదు, వాళ్ళు ఎన్నడూ 5 లక్షలు ఇచ్చింది లేదు కానీ 10 లక్షలకు ఎకరం ఉందో దానికి 300 కావాలి, 30 లక్షలు అడుగుని నేను ఇప్పిస్తా అంటుండి. ఎప్పుడు ఇప్పిస్తా, ఇదివరకు ఇప్పించాను ఎన్నడూ. మరి రోలబాగ్ ప్రాజెక్టు 100 కోట్లతోటి చెప్తా, ఆడకేడికలో లిఫ్ట్ పెట్టి తెస్తాడట, ఏడా ముసళ్ళబాగ్ ఆడనే లేవు నీళ్లు, ముసళ్ళు మీదకి వచ్చినాయి ఆడ నీళ్లు లేక ఆడనే లేవు, మీరు పోయి చూసినా అది. మనకు నీళ్ళు రావాలంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే మనకు శరణ్యం, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అద్దనోటి మోపు చేసారు పచ్చగుత్తలు చంద్రబాబు పార్టీలు, వాళ్ళు నీళ్ళు ఇద్దరు ఒక్కటారు. ఇప్పుడు మొన్న దానికి కొట్లాడారు మీకు తెలంది కాదు, ఇప్పుడు రెండొకటైనాయి. మరి ఎన్నడూ వాళ్ళు ఎన్నడన్నా 1 రూపాయి 200 కెళ్ళి 1 రూపాయి పింఛన్ వేయించినారవా, ఇవాళ పెద్ద మనుషులకు 300 చేయడం లేదో మాటలు మాట్లాడుతున్నారు. మనం 1000 చేసినాం, రేపు 2016 చేస్తాం. నన్ను ఎప్పుడు వచ్చినా మీరు నన్ను ఓడిపోయినోడు ఏ డాక్టర్ సాబ్ పో అనుకోలే, మీ మనిషి అని నన్ను ఎప్పుడైనా గౌరవించారు, మీ అందరికి ధన్యవాదాలు చేస్తున్నాను. మరి అదే నమ్మకంతో కేసీఆర్ గారికి అన్ని రిపోర్ట్లు ఉంటాయి, అరే ప్రజలలో ఇక్కడ తిరిగిండు సంజయ్ మళ్ళీ పోటీ చేద్దామని నన్ను పిలిచి చెప్పిండు, సంజయ్ నువ్వు మళ్ళీ చేయాలి పోటీ,
నీకున్నొక్క బిడ్డ లగ్గం చేయని చెప్పి ప్రజలందరి ఆశీర్వాదంతో నీకేముదా, ఇక తిరుగు దీంట్లో రాజకీయాలు ఉంటూ సేవ చేయన్నారు. నీ సేవకై మళ్ళీ నేను వచ్చినా ఒక్కసారి ఓటేయను. ఈ 15-14 రోజులు ఉన్నాయి నా కోసం మీరు కష్టపడి పనిచేసి నన్ను గెలిపింది. మిగతా కాలం అంతా కూడా నేను మీకోసం పనిచేస్తానని చెప్పి మాట ఇస్తూ కారు గుర్తు కొట్టేయమని చెప్పి మిమ్మల్ని కొడుతున్నా. కారు గుర్తుకే మనదేం గుర్తు, మనదేం గుర్తు. బ్యాంకుల చుట్టూ తిరగకుండా యాదవులకు ఎట్లయితే 20 కోట్లు ఓ పటేల్ ఇచ్చినామో అట్లనే లేకుండా 1 లక్ష కాదు 2 లక్షలు దాంట్లో కూడా డైరెక్ట్ ఉపాధికి రుణాలు ఇవ్వబోతుందని చెప్పి మీకు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పాను అందుకోసమే ఇయ్యాలా ప్రపంచం మెత్తిన పథకాలు. రైతు బంధు పథకం చేస్తే ఎన్ని వంకర మాటలు మాట్లాడి ఎవరు చేసి చెప్పాను అది చేయాలి. ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు ఎవరు ఏం చేస్తారు వాళ్ళకి ఏమి ఇవ్వాలనేది. ఒక్కటొక్కటి చేసుకుంటూ వస్తుంది ఇప్పటికే. బీడీ కార్మికులకు 80 రూపాయలు పిచ్చని ఉండే నాన్నయ్య ఎన్నో ఇవ్వాలి. మన ప్రభుత్వం ఒక్కటే ఇచ్చింది మన 4 ఏళ్ళే మనం ఇయ్యబట్టి మనం చూసానే నేర్చుకొని కాంగ్రెస్ వాళ్ళు 29 రాష్ట్రాలు ఎన్నో అక్కలాలు పాలించారు. ఇచ్చిండ్రా ఇస్తాం అంటుండ్రా ఏడలేదు ఈడ మాటలు మాట్లాడు. ఇలా రైతు బంధు రైతు బీమా పథకం ప్రపంచం మెచ్చిన పథకం అయింది. నువ్వు మెచ్చుకుంటే మెచ్చుకోకపోతే ప్రపంచం మెచ్చింది ఐక్యరాజ్య సమితి అగో ఇయ్యాలనే వచ్చింది. పరస్థారథి గారు మన కలెక్టర్ ఉండే ఒకనాడు ఎంతో మంది నాయకులు గతంలో అటు నమ్మి అటుండ్రి చాలా మంది ఇవాళ ప్రభుత్వం మంచిగా పని చేస్తుంది కాబట్టి మన నరసింహారెడ్డి అన్న నారాయణరావు వాళ్ళు చాలా మంది కూడా పేర్లు ఒకటి చెప్పుడు కాదు ఇంకా చాలా మందిని కోరుతున్నాను. ఇంకెక్కువ మంది వచ్చి బలపేత చేయమని పెద్దలు అన్నారు. మీరు అందరు వస్తున్నారు కాబట్టి నేను గ్యారంటీ గెలుతానని నాకు నమ్మకం ఉన్నది. కారు గుర్తుకే మనదేం గుర్తు, మనదేం గుర్తు. మీ అందరిని ఒకటే కోరుతున్నా మీ అందరినీ సభాముఖంగా కోరుతున్నా మీ అందరు కూడా ఇంకా చెప్పి పెద్ద ఎత్తున ఎల్లుండి సోమవారం నాడు మన ముఖ్యమంత్రి ప్రేతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జైత్యాల గతుండు 12 గొట్టంగా మన మూత తవ్వకుండా పార్టీ ఆఫీస్ పక్కకి సభ మీరు అందరు కూడా పెద్ద ఎత్తున కొంచెం అన్నం కింద నేను రాను. మీరు వస్తే వచ్చి ఆశీర్వదించండి. మేము మీ వెంట ఉంటామని చెప్పి ఒకసారి చెప్పు అని చెప్పి మీ అందరిని కోరుతూ నా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.